హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురుస్తేనే చాలా ప్రాంతాలు కాలనీలు జలమయంగా మారుతుంటాయి. అలాంటిది కంటిన్యూస్ గా 6 గంటల పాటు భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలంటే ఈ జీడిమెట్లలో ఉన్న ఫస్ట్ అవెన్యూ కాలనీకి రావాల్సిందే. అయితే ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తే ఇక్కడికి వచ్చే వాసులు గాని ఇక్కడ ఉన్న స్థానికులకైతే కంటి మీద కొనుకు లేకుండా అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి, అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరి మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు, మరి ఎవ్రీ ఇయర్ వర్షాకాలం రాగానే ఎలాంటి భయాందోళన వల్ల కనిపిస్తుంటుంది? మెయిన్గా నిన్న దాదాపు 6 గంటలు కురిసిన వర్షానికి ప్రజెంట్ యొక్క కాలనీ పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతో పాటు పిల్లలు వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడుతుందో తెలుసుకుందాం. మనతో పాటు కాలనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నీరు అంటే నార్మల్గా మనం వర్షం నీళ్ళు చూస్తుంటాం, బట్ మొత్తం బురద బురద ఉంది, కింద కాలు పెట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు ఈ వాటర్ నిండడానికి వర్షం నీళ్ళేనా లేకపోతే ఇంకేం రీజన్ ఉందా? వర్షం నీళ్ళే. ఇప్పుడు ఇక్కడ పాప్ సాగర్ ఉంది కదా, పాప్ సాగర్ నుంచి పక్కన కాలువ ఉంది పెద్దది, ఆ రిటర్నింగ్ వాళ్ళు కడుతున్నారు. ఆ రిటర్నింగ్ వాళ్ళు కడితే అప్పుడు ఏం చేశారు అంటే కాలువ తీసుకోవడం మట్టి తీస్తారు కదా, ఆ మట్టి తీసి సైడ్ కేసేనే మేము కాకపోతుండే. వాళ్ళు ఏం చేశారు, కాలువలనే పెట్టేశారు ఆ మట్టి. ఆ పాప్ సాగర్ నుంచి వాటర్ వస్తుంటే కదా, వాటర్ వస్తుంటే భయంకరమైన వాటర్ ఆ కాలు సైడ్లోకి వెళ్ళి ఎక్కడైతే ఇక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్లలోకి వెళ్ళి మొత్తం కాలనీలోకి వస్తుంది. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం వర్షం వచ్చిందంటే కదా కాలనీ పశ్చిమని కాలనీ వాటర్ రావాల్సిందే. ఈ వాటర్ పోయినాక మిగతా ఒక వారం 15 రోజులు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది నల్లగా వస్తుంది కిందికి వెళ్ళి మట్టి మొత్తం. ఇట్లా అంటే దాని ఇట్లా అంటే మొత్తం పైన రెడ్డుగా ఉంది, మొత్తం బ్లాక్ మొత్తం మడ్డి. వాటర్ పోయినాక మినిమం ఒక వారం 10 రోజులు నీకు వాసన స్మెల్ మొత్తం పోదు, వాసన ఎప్పటికట్లనే ఉంటుంది. వర్షం పడ్డాను ఎన్ని గంటల వర్షం పడ్డది, సో ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ టైం ఇంత నిండిందా గతంలో నిండింది? అట్లనే గతంలో నిండింది. ఇది ప్రతి సంవత్సరం వర్షం వచ్చిందంటే కొద్దిగా అది పెద్ద వర్షం వచ్చినా కొద్దిగా వాటర్ వర్షం వచ్చినా అని ఈ పశ్చిమని కాలనీ ఎప్పటి జలమైన ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే 47 నీళ్ళు ఉంటాయి, 10 నెలలకు నీళ్ళు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇప్పటిదాకా మా ఇంట్లోకి వస్తే మొత్తం కడుక్కున్నాం మొత్తం అంతా, ఇలా పార్కింగ్ ఏరియాలో మొత్తం ట్యాంక్లు అన్ని నిండిపోతే కడుక్కున్నాం మొత్తం. అధికారులు చెప్తే స్పందిస్తారా లేకపోతే మీరే వాటర్ పోకపోతే బోరింగ్లు ఇట్లా వేసి తీస్తారు? మాన్యువల్ కవర్స్ ఓపెన్ చేస్తాం, మాన్యువల్ కవర్స్ ఓపెన్ చేసి మనిషిని అక్కడనే పెడతాం. ఇప్పటిదాకా కొద్దిసేపు వర్షం ఇంకో 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తాం, మాన్యువల్స్ ఓపెన్ చేసి ఒక మనిషిని మాట్లాడుకుని అన్నం వస్తాం. మాన్యువల్ కవర్స్ ఓపెన్ చేస్తే మాన్యువల్కి వెళ్ళి ఇల్లు బయటకు వెళ్ళిపోతాయి, ఇక లేకపోతే బయట కొనికి అవకాశం లేదు మనకు. ఇక్కడ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా ఇదే బాధ, మాకు పెద్దవాళ్ళు ఉన్నారు బయటికి వెళ్ళడానికి లేదు, ఇదే పరిస్థితి. స్మెల్లు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మొన్న వరకు డెంగ్యూ ఫీవర్లు వచ్చినాయి దసరా మొత్తంలో. ఎంతో మందికి చెప్పినామండి, అందరి రాజకీయ నాయకులకు అందరికీ చెప్పినాము, అయినా ఏమీ ఎఫెక్ట్ లేదు, ఇక్కడ చూడరు పెట్టరు. ఇది ఎంతసేపు బయట కూర్చున్నావు? నీళ్ళు పోనిస్తలేవు, నీళ్ళు పోస్తలేవు, ఏం చేయాలి మరి? దేవాడుతుంది నీళ్ళలో ఎడవ వస్తుంది చేత కనిపిస్తుంది. స్కూల్ లేదా ఈరోజు ఎడ కూర్చున్నావు? అంటే స్కూల్ ఉంది కానీ వర్షం నీళ్ళు వచ్చేసరికి వెళ్ళలేదు. మస్తు వాటర్ వచ్చినాయి స్కూల్, ఈరోజు ఉంది కానీ నేను స్కూల్ కోలే ఎందుకంటే మస్తు వాటర్ ఉన్నాయి కదా, పోతే కాలు జారి పడితే బ్యాగ్ మొత్తం తడిచిపోతుంది, అందుకే స్కూల్ కోలే ఈరోజు. రాత్రి మొత్తం వర్షం వచ్చింది, ఇండ్లలో మొత్తం నీళ్ళు వచ్చినాయి, అన్ని మునిగిపోయినాయి. ఎవరు అధికారులు వచ్చింది లేదు, ఇంతవరకు ఎవరు చూసింది లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇంతవరకు ఎవరు అధికారులు లేరు, ప్రతి వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. దాన్ని ఎలాగైనా అధికారులు దాన్ని పరిష్కరించాలి. మనకు ఇంత డ్రైనేజ్ చేశారు కానీ అవుట్లెట్ కరెక్ట్ అయ్యలేదు, ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టలేకపోయారు, వాళ్ళు ఏ పనులు కూడా సరిగా చేయకుండా సగం సగం చేసి వెళ్ళిపోయినారు, ఎవరికి చేసినా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. మరి దాన్ని ఎవరైనా చేసి అధికారులు పట్టించుకొని దాన్ని ఏదైనా పని మంచి మొత్తం పని కంప్లీట్గా చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఫుల్ వాటర్ వచ్చినాయి, రాత్రి అంతా నిద్రలేదు, పడుకోలేదు, బియ్యం నానిపోయినవి మొత్తం, వాటర్ మొత్తం ఫ్లో ఇంట్లోకి వచ్చేసినాయి, 3-4 ఫీట్ల దాకా వాటర్ వచ్చేసినాయి. మంచాలు అన్నీ మొత్తం ఎక్కడికక్కడ బెడ్స్ గిట్స్ మొత్తం తడిచిపోయినవి, కాలు ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చాం మేడం. చాలా లోతుందండి, ఇటు సైడ్ చాలా లోతుంది, ఇటు సైడ్ కొంచెం ఓకేగా ఉంది కానీ చాలా వాటర్ ఉంది. నైట్ మా ఇంట్లో ఇక్కడ వరకు వాటర్ వచ్చినాయి, చాలా కష్టం అవుతుంది. ఈ ప్రాబ్లం ఎలా అన్నా సాల్వ్ చేయాలి, మా దగ్గర మోరి ఫుల్ వాటర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్లో నడుచుకుంటే తప్పించి బండ్లు మా అన్ని వాటర్లో మునిగిపోయినాయి, అన్ని బండ్లు తీసుకెళ్ళి దూరంగా వేరే కాలనీలో పెట్టి రావాల్సి వస్తుంది. ఏం చేయాలో, ఇది 4th టైం మాకు ఈ సీజన్లో వస్తాం వాటర్ కాలనీలోకి. ఇది ఇప్పటికీ 4వసారి వాటర్తో కాలనీస్ ఇక్కడ ఉండే ఈ యొక్క ఫస్ట్ అవెన్యూ కాదు, మిగతా 2 కాలనీస్ కూడా జలమయంలో ఉండిపోవడము. అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నామనేసి ఇంకొక 2-3 గంటలు చూసి అధికారులు రాకపోతే మాత్రం మాన్యువల్ని ఓపెన్ చేసుకొని డ్రైనేజ్ త్రూ ఈ వాటర్ అంతా కూడా పంపించేస్తామని చెప్తున్నారు. కెమెరా సన్ వేణుతో మోనికా 6 న్యూస్ హైదరాబాద్.